ఎంతో కాలంగా ఎదురు చూసిన అవకాశం ఒక ఉద్యమకారుడిగా తనకు దక్కిందని ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు అన్నారు విపక్షాలు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటూ కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు ఉద్దండులతో పనిచేసిన అనుభవం ఉందన్న రవీందర్రావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ లేకోట ఎమ్మెల్సీగా తక్కలపల్లి రవీందర్రావు ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం తక్కలపల్లి రవీందర్రావు మనతో ఉన్నారు చెప్పండి తొలిసారిగా శాసన అవకాశం వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు ఇది ఖచ్చితంగా ఎంతో కాలం నుండి ఎదురు చూసిన అవకాశం సుదీర్ఘకాలం పార్టీలో పనిచేయడం పార్టీ ఇచ్చిన నాయకుడిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పార్టీ మా అధినేత కేసీఆర్ గారికి విధేయుడిగా పార్టీ ఇచ్చిన ప్రతి టాస్క్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన సందర్భంగా ఈ గొప్ప అవకాశం ఇవ్వడాన్ని మనసవాత్స నేను నా కుటుంబ సభ్యులు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చోటు లేదన్న ఒక విమర్శ ఉంది ఉంది ప్రచారం కూడా మీరు పక్కన ఉద్యమకారులను సమన్వయం చేసుకుంటూ అవకాశాలను కల్పిస్తూనే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చేస్తున్న కుట్రల్ని ఛేదించుకుంటూనే మిగతా రాజకీయ పార్టీలు ఉన్న నేతలకి మరి మన టిఆర్ఎస్ పార్టీలకు వస్తున్న వారికి స్వాగతం పలుకుతూనే వారికి కూడా సముచితమైన గౌరవాన్ని ఇస్తూనే వెనుకైనా ముందైనా ఖచ్చితంగా ఉద్యమకారులకు పార్టీ కార్యకర్తలకి నాయకుడు అండగా ఉంటారు కాపాడుకుంటారు అనడానికి చాలామంది ఉన్నారు లేటెస్ట్గా నా లాంటి వాడు కూడా ఉన్నారు తప్పనిసరిగా ఏదో రకమైన అవకాశాలు వస్తుంటాయి చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు డీసీబీ బ్యాంకు చైర్మన్లు అయినారు మున్సిపల్ చైర్మన్లు అయ్యారు సర్పంచ్లు అయినరు జెడ్పీడీసీలు ఎంపీపీలు అయ్యారు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు చాలా పదవులు స్వతంత్రం వచ్చిన కాంచి ఏ రాజకీయ పార్టీ గెలవనన్ని స్థానాలు అవకాశాలు టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి ఆ అవకాశాలు చాలామంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పొందుతున్నారు ఇంకా కొంతమందికి అవకాశం కల్పించాలి రాబోయే రోజుల్లో అవకాశం కల్పించడంలో నాయకుడికి తోడుగా మేము కూడా ఉంటూ సముచితమైనటువంటి అవకాశాలు కల్పించడంలో నా పాత్ర కూడా ఉంటుందని సందర్భంగా మనవి చేస్తున్నాం మీ జిల్లాకు సంబంధించి మొత్తం రాజకీయ ఉద్దాంలు ఉన్నారు వాళ్ళందరితో ఎలా పనిచేయబోతున్నారు మీరు పని పనిచేసిన అనుభవం నాకున్నది ఏడు సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు పనిచేశాం అనేక సంవత్సరాలుగా ఉన్నది నేనేం కొత్తగా రాజకీయాలకు రాలేదు పాతిక సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా ఖచ్చితంగా ఏ నాయకుడితో ఎలా సమన్వయం చేసుకోవాలో జిల్లా అభివృద్ధిని ఎలా చేసుకోవాలో ప్రభుత్వం పార్టీనిలో ఎలా కీలక పాత్ర వహించాలో మా నాయకుడి దగ్గర కేసీఆర్ గారి దగ్గర అన్ని రకాల అనుభవాలని పొందిన నేను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాననే నమ్మకం నాకుంది మొత్తం మీరు చూసినట్లయితే తాను ఎమ్మెల్సీగా అందరికీ అందుబాటులో ఉంటానని అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని కూడా తక్లపల్లి రవీంద్రరావు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ గణేష్తో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్